తర్వాత ఈ టెండర్లకు సంబంధించి మొత్తం సిబిఐ విచారణ జరిపించాలి. సో ఇది వాళ్ళకి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవన్నీ కూడా నిర్వహణకు సంబంధించి మొత్తం వాళ్ళకి అప్పచెప్పేశారు. సో దీనికి సంబంధించి చాలా అవకతవకలు జరిగాయి, ప్రభుత్వానికి చాలా గండిపడింది ఖజానాకి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఎట్లాగైనా దీనికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. లోపల అవకతవకలన్నీ సరే ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి మొత్తం కూడా బయటకు లాగాలి అని చెప్పి రేవంత్ రెడ్డి కరాఖండిగా చెప్పడం జరిగింది అధికారులకు. చూస్తే ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ మొదటి నుంచి ఆరోపిస్తున్న సీఎం దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించారు. సిబిఐ లేదా ఆ స్థాయి దర్యాప్తు సంస్థకు విచారణ బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించారు. నిన్న సచివాలయంలో హెచ్ఎండిఏ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఓఆర్ఆర్పై టోల్ టెండర్ల అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గడిపడేలా తక్కువ ధరకే టోల్ టెండర్లు కట్టబెట్టారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కనీస ధర నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారు అని హెచ్ఎండిఏ అధికారులను ప్రశ్నించారు. ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఏ స్థలాలు ఉన్నాయి, ఎవరెవరు బాధ్యులు అనే విషయాలపై అన్ని కోణాల్లో తొలుత హెచ్ఎండిఏ పరిధిలో విచారణ జరపాలి అని ఆదేశించారు. టెండర్లలో అవకతవకలు, అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని ఆదేశించారు. ఆ వ్యవహారానికి సంబంధించి ఏవైనా ఫైళ్లు మిస్ అయినట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులు, బాధ్యులైన ఉద్యోగులపై కేసులు నమోదు చేయాలన్నారు. హెచ్ఎండిఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత కేబినెట్లో చర్చించి సిబిఐ లేదా అదే స్థాయి దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామని చెప్పారు. ఇక అంతకుముందు సీఎం అడిగిన పలు ప్రశ్నలకు అధికారులు సమాధానమిస్తూ టెండర్లకు ముందు ఓఆర్ఆర్పై టోల్ వసూళ్ల ద్వారా ఏడాదికి 600 కోట్ల ఆదాయం వచ్చేదని తెలియజేశారు. దీంతో 30 ఏళ్లకు 18,000 కోట్లు ఆదాయం వచ్చేది అని, అలాంటిది 7,380 కోట్లకే ఎలా అప్పగించారు అని అధికారులను సీఎం రేవంత్ ప్రశ్నించారు. హెచ్ఎండిఏ అనుసరించిన టెండర్ విధానంతోనే ప్రభుత్వం 15,000 కోట్లకు పైగా నష్టపోయింది అని సమావేశంలో ప్రాథమిక అంచనాకు వచ్చారు. హెచ్ఎండిఏ 2 కంపెనీలతో డిపిఆర్ తయారు చేయించడం, ప్రభుత్వ ఆదాయానికి నష్టం తెచ్చే డిపిఆర్ను ఎంచుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందనే దానిపైన చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై పలు అనుమానాలు ఉన్నందునే సమగ్రంగా విచారణ చేయిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. టెండరు దక్కించుకున్న సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని చూపించి 49% వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించిందని అన్నారు. విదేశీ కంపెనీలతో ఆ సంస్థ చేసుకున్న లావాదేవీలపై కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, అప్పట్లో ఇదే శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్, ఈ ఇద్దరి కనసనలలోనే కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సినటువంటి ఓఆర్ఆర్ టోల్గేట్ టెండర్లకు సంబంధించి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఒక కంపెనీకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేయడం, తద్వారా వీళ్ళు కమిషన్లు పొందేందుకు తెరలేపారంటూ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇదే అంశాన్ని సాక్షిగా చూపి పెద్ద ఎత్తున ఇటు హెచ్ఎండిఏ కార్యాలయాన్ని ముట్టడించేందుకు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. దీనిపైన అరవింద్ కుమార్ సైతం కోర్టుకు వెళ్లారు. తనకు సంబంధం లేకుండా తనను బద్నాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అరవింద్ కుమార్ కోర్టుకు వెళ్లారు. అదే సమయంలోనూ రేవంత్ రెడ్డి సైతం కోర్టుకు వెళ్లారు. అరవింద్ కుమార్ యొక్క వ్యవహార శైలి పైన సమగ్ర విచారణ జరిపి బాధ్యులైనటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అరవింద్ కుమారు కమిషన్ల కోసం మాత్రమే పనిచేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది అప్పట్లో తీవ్ర స్థాయిలో ద్వారా లేదు. అయితే ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని చాలా సీరియస్ గా పరిగణించింది. ఓఆర్ఆర్ సంబంధించినటువంటి టోల్గేట్ టెండర్ల విషయంలో
సిబిఐ లేదా అదే స్థాయిలో ఒక సంస్థతో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయి వివరాలు అందిన తర్వాత కేబినెట్ లో చర్చించి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. వాస్తవానికి ఈ విషయంలో అరవింద్ కుమార్ తో పాటు ఆయన సహకరించినటువంటి అధికారులు వారితో పాటుగా అదే శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా వ్యవహరించినటువంటి కేటీఆర్ కు ఈ విషయంలో ఉచ్చుదిగిస్తున్నటువంటి విమర్శలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రతి అంశంలో 10 ఏళ్ల పీరియడ్ లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ పార్టీని నిర్ణయించినటువంటి ప్రతి ఇష్యూ పైన సీరియస్ గా ఫోకస్ చేశారు. ప్రతి ఏడాది కావలసినటువంటి 1000 కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొడుతూ తమ వ్యక్తులకు సంబంధించిన వారికి మాత్రమే టోల్ గేట్ల టెండర్ల అంశాన్ని అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేయడం, తద్వారా వీళ్ళు కమిషన్లకు తెరలేపేటువంటి ప్రయత్నం చేసిందన్నటువంటి అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిగణిస్తుంది. ఈ అంశానికి అనుగుణంగా కంపల్సరీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించి అరవింద్ కుమార్ తో పాటుగా అప్పుడు సహకరించినటువంటి అధికారులు, అదేవిధంగా ఆ శాఖకు మంత్రిగా వెలిచినటువంటి కేటీఆర్ పైన విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనిపైన మరి బీఆర్ఎస్ ఎలాంటి కౌంటర్ అటాక్ తీస్తుందనేది చూడాలి. ఇప్పటికే కాంగ్రెస్ తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో ప్రాజెక్టులు కావచ్చు, ఇతరత్ర అంశాలు కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం భావించిన దానిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించినా మేము సహకరిస్తాం, బాధ్యుల పైన చర్యలు తీసుకుంటామంటే కూడా మేము రెడీ అని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించిన వారా రెండల అంశం అనేది రోజు రోజుకి వివాదం మరింత పొందుతుంది. అది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మరింత గ్యాప్ పెంచేటువంటి అంశంగా అయితే మారింది. ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి, ప్రత్యేకంగా పర్సనల్ గా కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అప్పట్లో ఈ అంశం పైన పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది, దానికి కౌంటర్ గా బీఆర్ఎస్ సైతం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. సో నిన్నటి సమీక్ష సమావేశంలో ఓఆర్ఆర్ లో టెండర్లు, టోల్ గేట్ టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన భవిష్యత్తులో ఏం జరగబోతున్న అంశంలో మాత్రం తీవ్ర స్థాయిలో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.